ಸಂಜಯ್ ಆಲ್ಗೆ ಏನು ತಪ್ಪದಾಗಲಿಂದ ಏನ್ರಾ ಏಮೈತ್ರಾ ఇది సార్ సరిహద్దు రాయరా ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు ఆయందే అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేయేసే అంత మగాడివా ఆరాయే పీకేస్తావా ఏంట్రా కొడతావా నీ సారింట్లో ఎంతమంది ఉంటారు నిన్నే చెప్పు నీ సారింట్లో ఎంతమంది ఉంటారు మీ సార్ ఇంట్లో ఎంత మంది ఉంటారో ఇద్దరు ఇద్దరు ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు రూల్ ప్రకారం ఎంత ఉండాలి చెప్పారి ఊరికి రాజు తెలుసా నీ సార్ ఊరికి రాజావు కానీ వాడికి నేను బానిసని కాదు వాడికి బానిసని కాదు నీ సరిహద్దా చెప్పు నీ అయ్య జాగీర్బే సరిహద్దురా ఇది సరిహద్దురా నీ అయ్య జాగీర్బే ఇది నీ అయ్య జాగీర్బే బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా అమ్మేస్తారా పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా మనుషులు గాలి ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోనూ గ్యాస్ సిలిండర్లో దాచేసి బ్లాక్ లో తప్ప దొరకనే కూర్చో ముందు కూర్చో ఆఖరికి ఆకాశాన్ని కూడా ఎయిట్ ఏమని చెప్పి సాటర్డే ఏమని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా మేము ఈ భూమి మీద బతకద్దా మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా రాయ్ నేల నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ అందరివి నీ అప్పసొత్తు కాదు నీ సార్ అప్పసొత్తు కాదు అర్థమైందా చెప్పు నేను చెప్పినాను చెప్పు నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు నేను చెప్పినాను చెప్పు నా పేరు తెలుసా సంజయ్ సాహు చెప్పాడు సంజయ్ సాహు చెప్పాడు సంజయ్ సాహు చెప్పాడు నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద రాయిని పాతిన సార్ మీద సారు పంపిన మనుషుల మీదే కాదు ఇంకా చాలా వాటి మీద పాతికేళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద నీలాగే ఇదే కోపం ఉన్న ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు వాళ్లతో కలిసి పనిచేస్తావా వస్తావా అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా పద పీకుతాం